Hello everyone, I'm Dr. Tejaswini, Fertility Consultant, Ferty9 Fertility Center, Secunderabad. Ivala nenu santana lemi samasyato baadha padutunna mahilalaku basic scan ante rendo roju ledha moodo roju chese basic scan gurinchi cheppabothunnanu. So santana lemi samasyato baadha padutunna mahilalaku basic scan anedi chala important anamata. Idi nelasari start aina rendo roju nunchi aidava roju varaku chase cheyadam jarugutundi. ఈ బేసిక్ స్కాన్లో మనము విమెన్ ఓవరీస్ అంటే అండాశయాలు ఎలా ఉన్నాయి, అండాశయాలలో ఎగ్ నెంబర్స్ అంటే ఫాలికులర్ కౌంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూడడం జరుగుతుంది. ఈ ఎగ్ నెంబర్స్ అనేది కొంతమందిలో మరీ తక్కువగా ఉండొచ్చు, వాళ్ళని పోర్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటారన్నమాట. కొంతమందిలో నార్మల్గా ఉంటుంది, కొంతమందిలో మరీ ఎక్కువగా ఎగ్ నెంబర్స్ మనం గమనించడం అనేది జరుగుతుంది. ఇలా ఎగ్ నెంబర్స్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని పీసీఓడి సమస్యతో బాధపడుతున్నట్టు మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో ఈ ఓవరీస్లో ఫాలికల్స్తో పాటు ఇంకేమైనా అబ్నార్మల్ థింగ్స్ ఉన్నాయా, లైక్ ఏమన్నా ఓవరియన్ సిస్ట్ ఉన్నాయా, చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా అదర్ డెర్మాయిడ్ సిస్ట్ ఇలాంటి అబ్నార్మల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం గమనించడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ అన్నిటినీ మనం డయాగ్నోస్ చేసుకోవడానికి స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరీస్తో పాటు మనము గర్భాశయం అంటే గర్భాశయం సైజ్ ఎలా ఉంది, గర్భాశయం షేప్ ఎలా ఉంది, ఏదన్నా అబ్నార్మల్ షేప్ ఉందా, దాంతోపాటు గర్భాశయంలో ఇంకేమన్నా గడ్డలు అంటే పాలిప్స్ చిన్న కంతులు కానీ, ఫైబ్రోయ గడ్డలు కానీ, అడినోమయోమా గడ్డలు కానీ ఏమన్నా ఉన్నాయా అనేవి మనం గమనించుకోవడం జరుగుతుంది. ఈ బేసిక్ స్కానింగ్లో మనకు ఎండోమెట్రియం లైనింగ్ అనేది కూడా ఎలా ఉంది అనేది ఒక రఫ్ ఐడియా వస్తుందన్నమాట. సో ఎగ్ నెంబర్స్ అనేవి వై ఆర్ దే సో ఇంపార్టెంట్? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే మహిళలకు ఎగ్ నెంబర్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నవాళ్ళు అంటే పోర్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో కొంచెం తొందరపడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆడవాళ్ళలో వయసుతో పాటు ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఆల్రెడీ తక్కువ ఉన్న ఎగ్ నెంబర్స్తో ట్రీట్మెంట్ ఏమి వాడకపోతే ఇంకా ఎగ్ నెంబర్స్ ఫర్దర్గా డిప్రిషియేట్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ బేసిక్ స్కాన్లో గనక ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో కొంచెం తొందరపడి ట్రీట్మెంట్స్ అనేవి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎగ్ నెంబర్స్ నార్మల్గా ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సంతానం లేమి ఉన్న వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. పీసీఓడి ఎగ్ నెంబర్స్ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అనేది నాచురల్గా అదంతకదే పెరగదు, పెరిగినా విడుదలవ్వకపోవడం యానోవలేషన్ అనే కండిషన్ ఉంటుంది. కాబట్టి పీసీఓడి ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది బెటర్. డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ అండ్ డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పీసీఓడి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్తో అవ్వకపోతే ఐయుఐ లేదు, అవ్వకపోతే ఐవీఎఫ్ లాంటి పద్ధతులు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బేసిక్ స్కాన్ వల్ల మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది వేర్ ఇస్ ద పెథాలజీ అంటే ఎక్కడ మనకు ప్రాబ్లం ఉంది అనేది ఒక బేసిక్ ఐడియా అనేది రావటం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనము సంతానం లేమి ఉన్న మహిళకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బేసిక్ స్కాన్లో మనం దీంతో పాటు ట్యూబ్స్లో కూడా ఏదన్నా వాపు ఉందా అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ట్యూబ్స్లో వాపు అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఈ ట్యూబ్స్లో వాపు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ హైడ్రోసాల్పింగ్స్ ట్యూబ్స్లో వాపు అనేది కూడా మనకు స్కానింగ్లో తెలియడం జరుగుతుంది. సో ఈ బేసిక్ స్కాన్ డే 2 to day 5 మధ్యలో, 2వ రోజు నుంచి 5వ రోజు మధ్యలో చేసుకోవడం వల్ల మనకు సంతానం లేమి సమస్యకు గల కారణం అనేది తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ.